ఫ్రెండ్స్ ఇంట్లో వాడే చీపురును ఇల్లు శుభ్రపరిచిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టరాదు అంటున్నారు వాస్తు నిపుణులు. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంట్లో వాడే చీపురును ఎరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు. కొందరు ఎరిగిన చీపురును తాడుతో గానీ లేదా గుడ్డముక్కతో గానీ కట్టి దాన్ని తిరిగి ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారము మంచిది కాదు అని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. ఒకసారి ఎరిగిన చీపురును దాన్ని మళ్లీ తిరిగి అతికించటము లేదా వేరే గుడ్డతో దారంతో చుట్టి చిమ్మటం వల్ల అనుకోని సమస్యలు ఎదురవుతాయి అంటున్నారు. ఇంటిని శుభ్రపరిచిన తరువాత చీపురును ఎక్కడ పడితే అక్కడ కాకుండా మీ ఇంట్లోకి వచ్చే వారి కంట పడకుండా ఆ చీపురును భద్రపరచాలి. చీపురును కొన్ని ప్రదేశాలలో అసలు అక్కడ పెట్టరాదు అంటున్నారు. ముఖ్యంగా బంగారము, నగలు, డబ్బు వంటివి పెట్టే ప్రాంతాలలో చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు. అలాగే వ్యాపార సంస్థలు లేదా దుకాణాలు దగ్గరలో డబ్బాలు వంటివి వాటి దగ్గర కూడా చీపురును ఉంచరాదు. ఇలా ఉంచితే ఆర్థిక పరమైన నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టకుండా ఉండటమే మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఒకవేళ నిలబెట్టాలి అనుకుంటే మనము చిమ్మేటప్పుడు మనం ఏ విధంగా చిమ్ముతున్నామో అదే విధంగా పట్టుకునే ప్రాంతము పైకి ఉండే విధంగా పెట్టి నిలబెట్టాలి. అయితే ఇలా నిలబెడుతుంటే కొందరికి చీపుర వంగిపోతుంది అనేసి రివర్స్ చేసి పెడతారు. అంటే పిడి కిందకి, చిమ్మేది కొంచెం పైకి పెడతారు. అలా పెట్టడము మంచిది కాదు. ఇదంతా దీనికి శుభ్రంగా ఏదైనా ఒక మంచి ప్రదేశం చూసుకొని ఇంట్లోకి వచ్చే వారి కంట పడకుండా ఒక ప్రదేశంలో చీపురును నేల మీద పరుండబెట్టడం మంచిది. గోడకు ఆనించే ఇబ్బందులు తెచ్చుకునే బదులు ఇలా నేలపై పరుండబెట్టడం మంచిది. ఇక ముఖ్యంగా ఇంటిని సాయంత్రం 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయరాదు అని అంటున్నారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక ఇంటిని శుభ్రం చేయాలి అనుకుంటే సాయంత్రం 6 లోపు శుభ్రం చేసుకోవడం మంచిది. 6 తర్వాత ఇంటిని శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో 6 తర్వాత, సాయంత్రం 6 తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి అనుకుంటే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చెత్తని బయట పడేయకుండా ఒక పక్కన డస్ట్బిన్లో కానీ ఏదైనా ఒక కవర్లో కానీ తెచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఇంకొక పని గుర్తు వచ్చి చీపురును కింద వదిలిపెట్టి ఆ పని కోసం వెళ్ళిపోతారు. అయితే చీపురును కింద వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏదో అడా ఉన్న చీపురుని దాటి అవతలకే వెళ్తూ ఉంటారు. ఇలా చేయటం కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడిన చీపురును దాటకూడదు. చీపురును ముఖ్యంగా మన ఇంట్లోకి వచ్చే వారి కంట పడకుండా చీపురును జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఫ్రెండ్స్, చీపురును ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.